శాంతి ఈరోజు మురళి డేటు ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై మూడు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా ఈశ్వరీయ బాల్యాన్ని మరచి అత్యంత శ్రేష్టమైన వారసత్వాన్ని పోగొట్టుకోకూడదు ఫుల్ పాస్ అయినట్లయితే సూర్యవంశంలో రాజ్యం లభిస్తుంది అని బాబా అంటున్నారు ఈరోజు మురళిలోని ప్రశ్న సత్యయుగము త్రేతాయుగాలలో ఏ ఆత్మకు తమ కర్మలకు పశ్చాత్తాపడము శిక్షలను అనుభవించడం అనేది ఉండదు ఎందువలన సమాధానము ఎందుకంటే సత్య త్రేతాయుగాల్లో వచ్చే ఆత్మలు వారి సంగమ యుగంలోని ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు వారు సంగమయుగంలో తండ్రి ద్వారా ఎటువంటి కర్మలు నేర్చుకుంటారు అంటే ఇరవై ఒక్క జన్మల వరకు వారి కర్మలకు శిక్షలు అనుభవించే అవసరం కానీ పశ్చాత్తపడే పని కానీ ఉండదు ఇప్పుడు ఆత్మ కర్మాతీతంగా తయారయ్యే కర్మలను తండ్రి నేర్పిస్తున్నారు తరువాత దుఃఖం అనుభవించే ఏ కర్మ కూడా ఉండదు పాట బాల్యపు దినాలను మరచిపోకూడదు వంశాంతి పిల్లలు మధురాతి మధురమైన పాటను విన్నారు అనంతమైన తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు శ్రీ శ్రీ అనగా శ్రేష్టాతి శ్రేష్టమైన వారు వారినే పరంపిత పరమాత్మ అని అంటారు శివ భగవాను వాచ రుద్ర భగవాను వాచ అని కూడా అంటారు రుద్రుడు అని పరంపిత పరమాత్మనే అంటారు కనుక పరంపిత పరమాత్మ ఈ శరీరం ద్వారా తన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఈ విధముగా మీరు ఆత్మలు అని ఏ సాధు సన్యాసులు కానీ మనుషులు కానీ చెప్పరు మీ పరంపిత ఈ ముఖ కమలం ద్వారా మీతో మాట్లాడుతున్నారు గోముఖము అని కూడా అంటారు కానీ నీటి మాటే లేదు తండ్రి జ్ఞాన సాగరులు శ్రీ శ్రీ ఎనిమిది రుద్రమాల లేక శివమాల ఉంది కదా కనుక ఆత్మలైన మనల్ని బాబా చదివిస్తున్నారని మొట్టమొదట పక్కాగా నిశ్చయం చేసుకోండి ఆత్మయే సంస్కారాన్ని తీసుకుని వెళ్తుంది ఆత్మయే ఈ అవయవాల ద్వారా చదువుతుంది ఆత్మ స్వయంగా చెబుతుంది నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాను వివిధ నామ రూప దేశ కాలాలు సత్యయుగంలో పునర్జన్మ తీసుకుంటాను అయితే నామరూపాలు మారిపోతాయి ఆత్మ మాట్లాడుతుంది సత్యయుగంలో ఉంటే పునర్జన్మ కూడా సత్యయుగంలోనే ఉంటుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు స్వర్గంలో ఉన్నట్లయితే పునర్జన్మలు కూడా అక్కడే తీసుకుంటారు మళ్ళీ నామరూపాలు మారుతూ ఉంటాయి నిరాహకార తండ్రి అయిన శుభాబా ఈ రథంలో వచ్చి అర్థం చేయిస్తున్నారు పిల్లలు ఇప్పుడు మీరు నా పిల్లలుగా అయ్యారు పిల్లలైన మీకు చాలా సంతోషముగా ఉంది మనము ఈ బ్రహ్మ ద్వారా అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము ఆత్మ చెబుతుంది నేను ఈ శరీరం ద్వారా బారిస్టర్ లేక డాక్టర్ పాత్ర చేస్తాను మనము ఆత్మలము అశరీరులుగా ఉండేవారము మళ్ళీ గర్భంలో ప్రవేశం చేసి శరీరాన్ని ధరించాము తండ్రి చెప్తున్నారు నేను గర్భంలో ప్రవేశించను పరంపిత పరమాత్మ ఒక దేహం వదిలి మరొక దేహం తీసుకుంటారు అని మనం చెప్పము ఆత్మలైన మీరు మాత్రమే తీసుకుంటారు ఈ దాదా కూడా శరీరాన్ని తీసుకుంటారు ఈ ఆత్మ ఎనభై నాలుగు జన్మలు పూర్తిగా తీసుకుంది ఈ ఆత్మకు తన జన్మల గురించి తెలిసేది కాదు అంటే బ్రహ్మబాబాకి ఎనభై నాలుగు జన్మల గురించి తెలుసుకున్నాడు ఆత్మయ్య చెప్తుంది నేను సూర్యవంశీ కుటుంబంలో జన్మ తీసుకున్నాను మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ వచ్చాను తరువాత చంద్రవంశీ రాజ్యంలో జన్మ తీసుకున్నాను మరలా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ సత్యయుగము త్రేత ద్వాపర కలియుగాలలో వచ్చాను ఆత్మ చెప్తుంది ద్వాపరంలో తండ్రిని చాలా ఎక్కువగా స్మృతి చేశాను పరంపిత పరమాత్మను లింగ రూపంలో పూజ కూడా చేశాను సత్యయుగంలో ఆత్మనైన నేను యజమానిగా ఉన్నాను అక్కడ ఎవ్వరికీ పూజ చేసే దానిని కాను స్వర్గంలో భక్తి ఉండదు కదా అర్ధకల్పం భక్తి చేశాను ఇప్పుడు మళ్ళీ తండ్రి సన్ముఖంలోకి వచ్చాను ఇప్పుడు పిల్లలైన మీరందరూ సాకారము ద్వారా నిరాకార తండ్రి సన్ముఖంలోకి వచ్చారు తండ్రి చెప్తున్నారు ఈ ఈశ్వరీయ జన్మను ఎప్పుడు మరచిపోకూడదు బాబా ఇది చాలా కష్టము అని పిల్లలు అంటారు అరే కష్టమేముంది ఆత్మలైన మీకు నేను తండ్రిని పిల్లలైన మిమ్మల్ని పతితుల నుండి పావనముగా చేసేందుకు నేను వచ్చాను మీరు స్వర్గ చక్రవర్తి పదవిని తీసుకునేందుకు చదువుతున్నారు జ్ఞాన సంస్కారము పరంపిత పరమాత్మ అయిన నాలో ఉంది అందుకే నన్ను జ్ఞాన సాగరులు మనుష్య సృష్టికి బీజరూపులు అని అంటారు బాబా స్వయంగా చెప్తున్నారు నేను రచయితను నేను పరంధామ నివాసిని నేను ఇక్కడికి ఒక్కసారి మాత్రమే వస్తాను అప్పుడు పిల్లలైన మిమ్మల్ని చదివించాల్సి వస్తుంది నేను వచ్చి పతిత సృష్టిని పావనముగా చేస్తాను పతితులు మాత్రమే నన్ను తప్పకుండా స్మృతి చేస్తారు సత్యయుగంలో పావనముగా ఉంటారు కావున అక్కడ నన్ను స్మృతి చెయ్యరు ఆత్మలైన మమ్మల్ని పతితంగా చెయ్యండి అని ఎప్పుడు ఎవరు అనరు కదా మాయ మిమ్మల్ని పతితంగా చేసింది అప్పుడే మీరు తిరిగి పావనంగా చెయ్యండి అని పిలుస్తారు కానీ నేను ఎప్పుడు వస్తానో వారికి తెలియదు అని బాబా అంటున్నారు నేను సంగమ యుగంలోనే వస్తాను మరి ఏ ఇతర సమయంలోనూ నేను రాను ఇప్పుడు నేను వచ్చాను మధురమైన పిల్లలైన మీరు నా ఒడిని తీసుకున్నారు బాబా మళ్ళీ వచ్చి ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని దీని ద్వారా భారతదేశం పావనంగా అవుతుందని మీకు తెలుసు ఇది నిరాకారుడైన ఈశ్వరుని పాఠశాల నిరాకార బాబా చెప్తున్నారు నేను ఈ బ్రహ్మ తనువులో వస్తాను ఈ బ్రహ్మయ్యే మీకు పెద్ద తల్లి ఆ మమ్మ జగదంబ సరస్వతి బ్రహ్మపుత్రిక మమ్మ పాలన చేయలేరు అందుకే జగదంబను నియమించారు బ్రహ్మ శరీరాన్ని జగదంబ అని అనరు వీరు తల్లి తండ్రి అయినారు ఈ బ్రహ్మ తల్లి కూడా అయ్యారు వారసత్వం తల్లి ద్వారా లభించదు వారసత్వం మళ్ళీ తండ్రి ద్వారానే లభిస్తుంది ఈ బ్రహ్మ మాతకు మీరు ముఖ వంశావళి తండ్రి చెబుతున్నారు పిల్లలు నావారిగా తయారై మీరు స్వర్గ చక్రవర్తి పదవిని తీసుకునేందుకు పురుషార్థం చేస్తూ మళ్ళీ అక్కడ మాయతో చేసే యుద్ధంలో ఓడిపోకూడదు పారిపోకూడదు ఈశ్వర్య బాల్యాన్ని ఎప్పుడూ మర్చిపోకండి ఒకవేళ మరిచిపోయారు అంటే ఏడవలసి ఉంటుంది కావున బీకే సరస్వతి అని ఎవరినైతే జగదంబ అని అంటారో ఆమె పిల్లలను పాలన చేసేందుకు నిమిత్తమయ్యారు అంటే బ్రహ్మ ఎలా పాలన చేయగలడు కలసము మొట్టమొదట ఇతనికే లభించింది మొదట బ్రహ్మ యొక్క చెవులే వింటాయి తర్వాత జగదంబ సంబళిస్తారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నేను సంగమ యుగంలో పిల్లలైన మిమ్మల్ని వాపస్ తీసుకుని వెళ్ళేందుకు వచ్చాను ఎలాగైతే ధర్మ మాసమును పురుషోత్తమ మాసము అని అంటారు కదా అలాగే ఇది కూడా పురుషోత్తమ యుగము ఇందులోనే ఉత్తమోత్తమ పురుషులుగా తయారవ్వాల్సి ఉంటుంది పురుషోత్తములు అంటే ఉత్తములలో ఉత్తమ పురుషులు ఎవరు ఈ లక్ష్మీనారాయణులు కదా వీరు నారీలలో శ్రేష్టాతి శ్రేష్టమైన వారు వీరు ఈ విధంగా ఎలా తయారయ్యారు ఎవరి ద్వారా తయారయ్యారు తండ్రి చెప్తున్నారు నా ద్వారానే వీరు ఇలా తయారయ్యారు నా పేరే శ్రీశ్రీ శ్రేష్ట శ్రేష్టాతి శ్రేష్టమైన వారు ఇటువంటి శ్రీ నారాయణని సమానమైన మానవునిగా నేను తయారు చేస్తాను పతితులను పావనంగా తయారు చేస్తాను దీని ద్వారా మళ్ళీ ఇలాంటి లక్ష్మీనారాయణ ఉత్తమ స్త్రీ పురుషులుగా తయారవుతారు తండ్రి చెప్తున్నారు పిల్లలు దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోతూ ఉండండి నా ఒక్కరితోనే మీ బుద్ధి యోగమును జోడించండి పిల్లలైన మీరు అంటారు మేము తండ్రికి పిల్లలుగా అయ్యాము తండ్రి స్థాపన చేసే స్వర్గానికి మేమే అధికారులుగా అవుతాము తండ్రి చెప్తున్నారు నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి ఇది ఆత్మీక యాత్ర లేక బుద్ధితో చేసే యాత్ర సర్వాత్మలు ధారణ చెయ్యాలి శరీరమైతే జడమైనది ఆత్మ ప్రవేశం చేయడం వలన ఇది చైతన్యముగా అవుతుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు ప్రియమైన పిల్లలు స్మృతి ద్వారా చేరవలసిన ఈ గమ్యము సుదీర్ఘమైనది మానవులు తీర్థయాత్రలు చేస్తూ తిరిగి వస్తారు యాత్రలో ఉన్నప్పుడు ఎప్పుడూ వికారాలకు వశమవ్వరు క్రోధ లోభాలకు వశమైన తప్పకుండా పవిత్రతను అయితే పాటిస్తారు ఇంటికి వచ్చిన తరువాత మళ్ళీ అపవిత్రముగా అయిపోతారు ఈ సమయంలో సర్వాత్మలు అసత్యమే శరీరాలు కూడా అసత్యంగానే ఉన్నాయి లక్ష్మీనారాయణ రాజధానిలో వచ్చిన వారితో సహా ఇంతవరకు వచ్చిన ఆత్మలన్నీ కూడా ఈ సమయంలో పతితంగానే ఉన్నాయి సతీయుగంలో బేహద్దు సుఖము శాంతి పవిత్రత ఉంటుంది కలియుగంలో అయితే ఈ మూడూ లేవు ఇంటింటిలోనూ దుఃఖము అశాంతియే ఉంది కొన్ని కుటుంబాలలో అయితే నరక సమానముగా అశాంతి దుఃఖములు ఉన్నాయి పరస్పరంలో చాలా కోట్లాడుకుంటూ చాలా జగడాలాడుకుంటూ ఉంటారు తండ్రి చెప్తున్నారు పిల్లలు మీరు ఈ బాల్యపు దినాలను ఎప్పుడూ కూడా మర్చిపోకండి ఒకవేళ మరిచిపోయారు అంటే అత్యంత శ్రేష్టమైన వారసత్వాన్ని పోగొట్టుకుంటారు మరిచిపోయి బాబాను విడనాడితే అధోగతి పాలవుతారు శ్రీమతమును అనుసరిస్తే అత్యంత శ్రేష్టమైన లక్ష్మీనారాయణులుగా అవుతారు సీతారాములు త్రేతాయుగములో వస్తారు రెండు కళలు తగ్గినందువలన వారికి క్షత్రియ వంశపు గుర్తులు అంటే విల్లు బాణాలు ఇచ్చేశారు కానీ అక్కడ రామ రావణ యుద్ధం ఏదీ జరగలేదు ఎవరు మాయపైన విజయం పొందుతారో వారు దేవతా వర్ణములోకి వెళ్తారు ఎవరు మాయపై విజయం పొందలేరో ఉత్తీర్ణులు అవ్వలేరో వారిని మాత్రం క్షత్రియులు అంటారు వారు సీతారాముల వంశంలోకి వెళ్ళిపోతారు సూర్యవంశంలో ప్రథమ స్థానంలో వచ్చేవారికి నూటికి నూరు మార్కులు లభిస్తాయి వారే సింహాసనాన్ని అధిరోహిస్తారు మార్కులు తక్కువైపోయినట్లయితే ద్వితీయ స్థానాన్ని అంటే రెండవ స్థానాన్ని పొందుకుంటారు ముప్పై మూడు శాతం మార్కుల కంటే తక్కువ వచ్చినట్లయితే రాజ్యము కూడా చివరిలో లభిస్తుంది సూర్యవంశం పూర్తి అయిన తరువాత చంద్రవంశం నడుస్తుంది సూర్యవంశీలే మళ్ళీ చంద్రవంశీయులుగా అవుతారు సూర్యవంశీ రాజధాని గడిచిపోయింది డ్రామాను చాలా బాగా అర్థం చేసుకోవాలి కదా సతీగం తర్వాత త్రేతాలు సతు ప్రధానము నుండి సతుగా అయిపోతుంది మురికి చేరుతూ ఉంటుంది కదా మొదట బంగారము తర్వాత వెండి రాగి ఇప్పుడు మీ ఆత్మయందు మలినం చేరిపోయి ఉంది ఆత్మరూపి జ్యోతి కొడిగట్టి ప్రకాశహీనముగా అయిపోయింది రాతి బుద్ధిగా తయారైపోయింది తండ్రి మళ్ళీ పారసు బుద్ధిగా తయారు చేస్తున్నారు బాబా చెప్తున్నారు ఓ ఆత్మల్లారా నడుస్తూ తిరుగుతూ ఏ పని చేస్తున్నా తండ్రిని స్మృతి చెయ్యండి ఎనిమిది గంటలు పాండవ ప్రభుత్వానికి సహాయం చెయ్యండి ఇప్పుడు పిల్లలైన మీరు అసురీ కులము నుండి ఈశ్వరీయ కులంలోకి వచ్చారు మళ్ళీ ఒకవేళ అసురీ కులంలోకి వెళ్ళి వారిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవ్వవు శ్రమంతా ఇందులోనే ఉంది లేకుంటే అంతిమ సమయంలో చాలా పశ్చాత్తాపం చెందవలసి ఉంటుంది పాపభారం ఇంకా ఉన్నట్లయితే మీ కొరకు ఒక ట్రిబ్యునల్ కూడా కూర్చుంటుంది మీరు పలానా జన్మలో ఈ పనులు చేస్తారు అని సాక్షాత్కారం కూడా చేయిస్తారు కాశీ కల్వట్ అంటే కత్తుల బావిలో కూడా సాక్షాత్కారం చేయించి శిక్షిస్తారు ఇక్కడ కూడా సాక్షాత్కారం చేయించి ధర్మరాజు చెప్తారు చూడండి తండ్రి మిమ్మల్ని ఈ తను ద్వారా చదివించారు మీకు అన్నీ నేర్పించారు అయినా మీరు ఈ పాపాలు చేస్తారు కేవలం ఈ జన్మదే కాదు కానీ జన్మ జన్మాంతరాల పాపాలను సాక్షాత్కారం చేయిస్తారు సమయం చాలా పడుతుంది అనేక జన్మల నుండి శిక్షలను అనుభవిస్తున్నాను అని అనిపిస్తుంది చాలా పశ్చాత్తాపం చెందుతారు విలిపిస్తారు కానీ ఏం జరగగలదు ఏం చేయగలరు అందుకే ముందే తెలుపుతున్నాను బాబాకు అపఖ్యాతి తెస్తే చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది అందుకే పిల్లలు సద్గురువైన నన్ను ఎప్పుడూ కూడా నిందల పాలు చేయకండి లేకుంటే శిక్షలను అనుభవించడమే కాకుండా పదవి కూడా తగ్గిపోతుంది మీకు సత్యమైన తండ్రి సత్యమైన టీచరు సత్యమైన సద్గురువు ఒక్కరే ఇప్పుడు తండ్రి చెప్తున్నారు పుత్రుడైన ఈ బ్రహ్మ కూడా నన్ను స్మృతి చేస్తాడు జ్ఞానాన్ని ధారణ చేస్తాడు ఇతడు మరియు మమ్మ నెంబర్ వన్లో ఉత్తీర్ణులుగా అయి మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు వీరి వంశావళి తయారవుతుంది ఎప్పుడైతే అందరూ పురుషార్థం చేస్తారో మనము కూడా మమ్మ బాబా సమానముగా శ్రమ పడతాము వారి సింహాసనానికి అధికారులుగా అవుతాము తల్లిదండ్రులను అనుసరించి భవిష్య సింహాసనాధికారులుగా అవుతారు ఈ రచయిత రచనల జ్ఞానాన్ని ఎవరూ తెలుసుకోలేరు వారు అనంతము అంటారు మాకు తెలియదు అంటారు అందరూ నాస్తికులుగా ఉన్నారు తెలియని కారణముగా భారతవాసీలు అనగా పిల్లలు అందరూ దుఃఖితులుగా అయిపోయారు కోట్లాడుతూ జగడాలాడుతూ ఉంటారు నీటి కొరకు భూమి కొరకు పోట్లాడుకుంటూ ఉంటారు ఇది గత జన్మల కర్మఫలము అని కూడా అంటారు మీరు ఇక మీదట ఇరవై ఒక్క జన్మల వరకు కర్మభోగం అనుభవించకుండా ఉండగల శ్రేష్టమైన కర్మలు తండ్రి ద్వారా నేర్చుకుంటున్నారు ఒక్కసారి కర్మాతీత అవస్థను చేరుకుంటారు భగవాను వాచ ఓ పిల్లలు తండ్రినైనా నావారిగా లేక ప్రియుడినైనా నావారిగా తయారై మళ్ళీ ఎప్పుడూ విడనాడకూడదు విడాకులు ఇవ్వాలి అనే సంకల్పం కూడా ఎప్పుడూ రాకూడదు అక్కడ స్త్రీ తన భర్తకు విడాకులు ఇవ్వాలనే సంకల్పం కూడా ఎప్పుడూ చెయ్యదు పుత్రుడు ఎప్పుడూ తండ్రిని విడనాడాడు అయితే ఈ రోజుల్లో చాలామంది విడాకులు ఇస్తున్నారు సత్యయుగంలో ఎప్పుడూ ఎవ్వరూ విడాకులు ఇవ్వరు ఎందుకంటే అక్కడ మీరు ఇప్పుడు చేసే పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని కదా అనుభవిస్తారు కనుక అక్కడ దుఃఖము లేక విడాకుల ప్రశ్నే తలెత్తదు ఇది స్మృతి యాత్ర పరంపిత పరమాత్మ వద్దకు వెళ్ళే ఆత్మిక యాత్ర నిరాకార తండ్రి నిరాకార ఆత్మలతో ఈ బ్రహ్మ నోటి ద్వారా మాట్లాడుతున్నారు అంటే ఇది గోముఖమయ్యింది కదా ఇతడు పెద్ద తల్లి మీరందరూ ముఖ వంశావళి వీరి ద్వారా జ్ఞానరత్నాలు వెలువడతాయి అయితే గోముఖము నుండి నీరు ఎలా వస్తుంది తండ్రి బ్రహ్మ నోటి ద్వారా అవినాశి జ్ఞానరత్నాలను ఇస్తున్నారు ఒక్కొక్క రత్నము విలువ లక్షల రూపాయల విలువ చేస్తుంది అన్నిటికంటే చాలా ముఖ్యమైనది మన్మనాభవ ఒక్కొక్క రత్నం కూడా ముఖ్యమైనదే అత్యంత విలువైనది బేహద్దు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే బేహద్దు సుఖము అనే వారసత్వాన్ని ఇచ్చేందుకు బంధింపబడి ఉన్నాను ఎంతవరకు శరీరం ఉంటుందో నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీకు స్వర్గంలో చక్రవర్తి పదవిని ఇస్తాను ఎందుకంటే మీరు ఆజ్ఞాకారులుగా వినయ విధేయతలు కలవారిగా అవుతారు ఎవరు ఎంత బాబా స్మృతిలో ఉంటారో వారు ప్రపంచాన్ని ఎంత పవిత్రముగా తయారు చేస్తారు స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి పిల్లలను మాయ మాటి మాటికి మరపింపచేస్తూనే ఉంటుంది ఇందువలనే గమనమిప్పిస్తారు హెచ్చరిస్తారు తండ్రిని ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్లేందుకు వచ్చాను నాటకం పునరావృతం అవుతుంది నేను సత్యయుగానికి అధికారిగా అవ్వను పిల్లలైన మిమ్మల్ని మాత్రం యజమానులుగా తయారు చేస్తాను నేను మళ్ళీ అర్ధకల్పము వానప్రస్థంలో కూర్చుండిపోతాను అని బాబా అంటున్నారు తరువాత అర్ధకల్పం నన్ను ఎవ్వరూ స్మృతి చెయ్యరు దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు సుఖంలో ఎవ్వరూ స్మృతి చెయ్యరు అని బాబా చెబుతున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఎనిమిది గంటలు పాండవ ప్రభుత్వానికి తప్పకుండా సహాయం చేయాలి స్మృతిలో ఉంటూ ఈ విశ్వాన్ని పావనముగా చేసే సేవ చేయాలి సెకండ్ పాయింట్ ఎప్పుడు ఎలాంటి విరుద్ధమైన కర్మలు చేసి సద్గురువును నిందింప చేయకూడదు మమ్మ బాబాల వలె పురుషార్థం చేసి సూర్యవంశీ రాజ్యాన్ని తీసుకోవాలి ఈరోజు వరదానము దివ్య బుద్ధి యొక్క వాహనము ద్వారా మూడు లోకాలలో విహరించే జ్ఞానస్వరూప విద్యాపతి భవ సారాంశము దివ్య బుద్ధి అనగా హోలీ హంసల యొక్క బుద్ధి హంస అనగా పాలను నీటిని ముత్యాలను రాళ్లను గుర్తించి ముత్యాలను గ్రహించేవారు అందువలన హోలీ హంస హోలీహంసమయుగ జ్ఞానస్వరూప విద్యాదేవి అయిన సరస్వతికి వాహనము మీరందరూ జ్ఞానస్వరూపులు అందువలన విద్యాపతులు లేక విద్యాదేవీలు ఈ వాహనము దివ్య బుద్ధికి గుర్తు ఈ దివ్య బుద్ధి అనే వాహనము ద్వారా మీరు మూడు లోకాలలోనూ విహరిస్తారు ఈ వాహనము అన్ని వాహనాల కంటే కూడా చాలా తీవ్ర వేగం కలది స్లోగన్ మీ సర్వశక్తులను ఇతర ఆత్మల పట్ల విల్లు చేయడమే సర్వశ్రేష్టమైనటువంటి సేవ అచ్చ ఓం శాంతి